certo, ma జొన్నవాడలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున 250 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10 కేజీల రైస్ ఇస్తా ఉన్నాం, ఎగ్స్ ఇస్తా ఉన్నాం, కూరగాయలు ఇస్తా ఉన్నాం, మిల్క్ ఇస్తా ఉన్నాం. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను ఎప్పటికప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షలు చేస్తూ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అధికారులు ఏ విధంగా వర్క్ చేస్తా ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఏ విధంగా వర్క్ చేస్తా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఏ విధంగా పనిచేస్తుంది మీకందరికీ తెలుసు. మార్చి 29వ తేదీన రైస్ ఇచ్చాము, కందిపప్పు ఇచ్చాము. ఏప్రిల్ 4వ తేదీన ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు అందించమని ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. ఏప్రిల్ 16న మరలా రైస్ ఇచ్చాము, శనగలిచ్చాము. మరలా 29వ తేదీ ఎల్లుండి మరలా రైస్ ఇవ్వబోతా ఉన్నాము, కందిపప్పు ఇవ్వబోతా ఉన్నాము. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అధికార యంత్రాంగం అంతా అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు పడుతున్నటువంటి కష్టం అందరికీ తెలిసిందే. ప్రాణాలకు తెగించి రోడ్ల మీదకొచ్చి ప్రజలను కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించాలని చెప్పి కష్టపడుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేతకే బుద్ధి లేదు కాబట్టి ఇటువంటి చెత్త పేపర్లు కూడా ఆయనకి రెండు కళ్ళు, ఏబిఎన్ ఛానల్, టీవీ 5 ఛానల్, ఈ పత్రిక, ఈ చెత్త పత్రిక, ఇటువంటి టైంలో ఇటువంటి వార్తలు రాస్తారా? ప్రభుత్వం ఇచ్చేది మీకు కనిపించట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్న కష్టం కనిపించడం లేదా? బాగుండదు, మంచిది కాదు, బాధ పెట్టద్దు. ఎక్కడైనా ఏదైనా ప్రజలకు అందలేదు అని అంటే నా దృష్టికో మా అధికారుల దృష్టికో తీసుకొస్తే మేము ఖచ్చితంగా న్యాయం చేసేదానికి, ప్రజలను ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులను చూస్తే అయ్యో అనిపించడంలా, పాపమయ్యా, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు రోడ్ల మీద ఉన్నారయ్యా, వాళ్ళ కుటుంబాలను వదిలేసి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఒక్క రాత్రి రాసేసాడంతే అయిపోయింది. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు ఈ వార్త చదివి? అన్యాయం కదా, మార్చుకోండి, పద్ధతులు మార్చుకోండి, చేసేవాళ్ళని అభినందించండి. ఇంకా కూడా చేస్తాం. మా జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేసేది లేదు. పేదలంటే ఆయనకి ప్రాణం. ఇంత పెద్ద మెజారిటీ మాకిచ్చి 151 స్థానాలు, 22 పార్లమెంటు స్థానాలు, అంత మెజారిటీ ఇచ్చి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు మాది బాధ్యత. ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము ప్రజల మధ్య ఉండాలి. అదేవిధంగా అధికారులు, వాళ్ళ సేవలు చాలా గొప్పవి. ఈ విధంగా రాస్తే మంచిది కాదు.